ప్రభు నందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభం కలగాలని కోరుతూ మీ తండ్రి ఈరోజు ప్రపంచ మానవాళి క్రీస్తుని పూర్తిగా ప్రక్కకు నెట్టేసింది అని మనం ఎప్పుడూ బైబిల్ నుంచి చదువుకుంటూనే ఉన్నాం. క్రీస్తు వచ్చిన నాట నుండి ప్రత్యక్షంగా మనుషుల మధ్య ఆయన 33 ఏళ్ళు ప్రారంభ శతాబ్దపు కాలం ఆయన జీవితకాలం 33 ఏళ్ళు ఆయన్ని తృణీకరించిందే తప్ప స్వీకరణ అనేది మనుషుల జీవితాలలో ఆనాడు నుండి 33 ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళిపోయి జీవగ్రంథం సంపూర్ణ సత్యం మానవాళి చేతులలోనికి వచ్చిన చదువుకొని మరీ ఈరోజు వరకు క్రీస్తును బయటకు నెట్టేస్తూనే ఉంది. క్రీస్తును నెట్టేయటం వల్ల మనకేంటండి అని మీరు అనుకుంటున్నారా? మీరు కూడా నిజమైన దేవుని పిల్లలైతే మిమ్మల్ని కూడా ఈ సమాజం నెట్టేస్తుంది పక్కకి. మమ్మల్ని స్వీకరిస్తుంది అని ఇక్కడ ఎవరైనా చెప్పుకుంటే అది అబద్ధం. అవిశ్వాసులైన ఈ మానవ సమాజంతో ఒక అవిశ్వాసిగా నువ్వు పొత్తు పెట్టుకుంటే నిన్ను స్వీకరిస్తుంది. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసితో బంధాలు ఉండవు. నా పిల్లల వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినా, సువార్త ప్రకటనకు వెళ్ళినా నా పిల్లల్ని లోకం ద్వేషిస్తుంది. అలాని అవకాశం ఉన్నప్పుడు వింటున్న మనసు పెట్టి ఏమనకుండా వింటున్నప్పుడు మనం చెప్పటంలో తప్పు లేదు. వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా మనం మాట్లాడుతున్నప్పుడు ఏ ఆటంకమూ లేకుండా నిలబడి కూర్చొని వింటున్నారు అంటే వీలైతే వాక్యాన్ని చెప్పండి. వాళ్ళు మారతారా మారరు అనేది మనకు బంధం లేదు. కానీ ఒకటి, 99.9 వాళ్ళు క్రీస్తుని స్వీకరించరు. ప్రారంభ శతాబ్దంలోనే ఆయన జీవితకాలంలో ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిజ జీవితంలో సంభవించిన ఒక సంఘటన. ఆయన గెరాసేనుల దేశానికి వెళ్తాడు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఒక దయ్యం పట్టిన వాడు ఉంటాడు. వాడు ప్రజలను హింసించేవాడు. గొలుసులతో బంధించిన, తాళ్లతో మంచానికి కట్టిన, వాటన్నిటినీ త్రుంచుకుంటూ జనానికి ఇబ్బందిగా భయాన్ని కలిగించేవానిగా ఈ సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి మనకు తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయం 37-38 వచనాలు మనం చదివితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మనందరికీ తెలిసినది, మనం ఎప్పుడు చదువుకున్నది. ఏంటంటే అది ఆ గెరాసేనుల ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ బహుభయాక్రాంతులు. ఎందుకంటే వీడి వల్ల చాలా ఇబ్బంది, గాయపరచడాలు, వాడు గాయపరచుకోవటాలు, ప్రజల మీద తిరుగుబాటు చేయటాలు, బంధించిన సంఖ్యలు తెంచుకోవటాలు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళంతా భయాందోళనకు గురైపోయారు. ఆ పరిస్థితుల్లో ఈ గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడిని సేనను విడిచిపెట్టిన తర్వాత వాడు చక్కగా తయారైపోయి 35వ వచనంలో జనులు
ఏదో శన దయ్యం పట్టిన వాడికి వదిలిందట అని చూడడానికి వచ్చారు. ఎందుకంటే చూడడానికి వచ్చేవాళ్ళు కదా, భయపడి పారిపోయేవాళ్ళు కదా. చూడడానికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూసిన వారు దయ్యము పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెను. ఈ విషయాన్ని జనులకు తెలియచేయగానే గెరాసేనుల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బహుభయాక్రాంతులైపోయి దయ్యాన్ని వదలగొట్టినందుకు ప్రభువుని గౌరవించవలసినటువంటి జనసమూహం ఆ ప్రాంత ప్రజలు, ఒకప్పుడు వాడి వలన దయ్యం పట్టిన వాడి వలన ఇబ్బందులకు గురైన ప్రజలు, భయాభ్రాంతులైన ప్రజలు, నలుచెరుగులకు వారిని చూసి పారిపోయిన ప్రజలు, వాడి వలన ప్రమాదం జరుగుతుందని సంకెళ్లతో బంధించిన ఈ ప్రజలే దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అతడు స్వస్థచిత్తుడై స్నానపానములు ముగించుకొని మంచి బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎవరిని పొమ్మంటున్నారో తెలుసా? ఇలాంటి నాయకుడు మాకు ఉండాలి, ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలి, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి ఏమంటే, ఈరోజు సమాజంలో ఏ చిన్న గారడి చేసినా వాడిని మునులనో మహనీయులనో బాబాలనో దేవుళ్ళనో కొనియాడుతున్న ఈ వ్యవస్థ, ఏ చిన్న మ్యాజిక్ చేసినా సరే, ఏ చిన్న మ్యాజిక్ చివరికి పాపాలు చేస్తున్న బాబాలను సైతం కూడా చేర్చుకున్న జనం ఈనాడు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. ఒక మంచిని జరిగించి హానికరమైన ఒక వ్యక్తిని సాధువుగా మార్చి ఉత్తమమైన వ్యక్తిగా తీర్చిదిద్ది తన పాదాల చెంత కూర్చోబెట్టుకున్న యేసుని ప్రశంసించడానికి బదులు కొనియాడడానికి బదులు విడిచిపోమంటున్నారా? ఏంటండి ఘోరం? యోబు గ్రంథం 21:14 యోబు గ్రంథం 21:14 ఈ ప్రజలు నీ మార్గాన్ని గూర్చిన జ్ఞానాన్ని మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపో దేవునితో చెప్పదురు. ఏమండి వ్యవస్థను చూసారా ఎలా మారిపోయిందో? ఏమండి మేము ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా వాళ్ళు వినటం లేదండి, పట్టించుకోవట్లేదండి. ఓకే, అది తరతరాలుగా మానవ చరిత్రలో వేళ్ళూనిగిపోయింది దేవుణ్ణి నిరాకరించటం. ఇశ్రాయేలు మోసగాడని పేరు మార్చి, ఇశ్రాయేలు నా కుమారుడు అని నామకరణం చేసి వాళ్ళని పాలించి పెంచుతూ ఏ లోటు లేకుండా కొండంత అండగా ఉన్న దేవుణ్ణే మర్చిపోయిన ఇశ్రాయేల్ జనాంగం, క్రీస్తు, ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలు, క్రీస్తు తర్వాత వచ్చిన అపోస్తులు అందరినీ చంపేశారండి వీళ్ళు. అంటే సమాజంలో చెడుకున్న బలం మంచికి లేదు. మీకు ఏదైనా సమస్యలు వెంటాడుతున్నప్పుడు మీరు కూర్చొని ఆలోచించండి, మాకే ఎందుకు జరిగింది అని ఒక్కొక్కసారి మీరు అనుకుంటూ ఉంటారు. ఏమండి దేవుని కొరకు అంతో ఎంతో మేము దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవునికి ఇస్తున్నాం, దేవుని కొరకు చేస్తున్నాం, మాకేటండి ఇన్ని బాధలు అని మీరు అనుకుంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయండి. క్రీస్తునందు సద్భక్తితో మెలుగని ఉద్దేశించి వానికి ఎన్నో శ్రమలు వస్తాయని చెప్పాడు బైబిల్లో. కష్టాలు వస్తాయి. క్రీస్తుకు పూర్వం ఏమండి ఒక 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలోని యోబు గ్రంథంలో 21:14
ప్రజలు ఆనాడు ఏమంటున్నారు? నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఇవన్నీ మా దగ్గర చెప్పద్దు. నీవు మమ్మల్ని విడిచిపో, దేవునితో తండ్రితో చెప్పారట. అది కన్నతండ్రి, కన్నతండ్రితో చెబుతున్న మాటలు. ప్రజలు ఆయన గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళు, ఆయన అనంత సంకల్పం నుండి పుట్టినవారు, కోటానుకోట్ల సంవత్సరాల క్రిందటి ఆయన ఆలోచనకు భంగం కలిగిస్తున్నారు చూడండి మానవ జాతి. ఈ గరాసేనుల దేశంలో భయాభ్రాంతులు పట్టిన, దెయ్యము పట్టిన వాడిని చూసి భయాభ్రాంతులైన వారు అంతవరకు సేన అనే దెయ్యం పట్టిన వాడు ఉన్నత త్రావును వెళ్లకుండా, ఒకవేళ ఆయన ఖాళీగా ఉంటే కాళ్ళు చేతులు కట్టిపడద్దాం, లేకపోతే మనకు ఏదైనా హాని తలపెట్టొచ్చని సంకెళ్ళు వేసి బిగించిన ఈ జనం, అలాంటి వాడు నిమ్మళంగా మంచి బట్టలు వేసుకొని ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమన్నారు ప్రభుని? తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో బాబు. అలాంటి ఆయన త్రోవంతా బట్టలు పరిచి పూలు చల్లి ఆయన పాదాలు బట్టల మీద నడిపించి మన ఊరికి తెచ్చి మన ఊరు మధ్యలో ప్రతిష్ఠించవలసినటువంటి ఆయనను, ఊరు మధ్యలో కొంతకాలం ఉంచి ఆయన మంచి మాటలు వినవలసిన ఆ ప్రజలు, అసలు నువ్వు మా ఊరులోకే రానవసరం లేదు. ఏంటండి లోకం, ఈ మానవ సమాజంకి ఏం అర్థమైంది చెప్పండి? దేవుడు మండిపోతున్నాడు, మండిపోతున్నాడు, మండిపోతున్నాడు. ప్రకృతి పరితపిస్తుంది, ప్రకృతి విలపిస్తుంది, ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ప్రకృతి ప్రజల మీద పగబట్టింది, ఎందుకు చెప్పండి? దారుణం. దేవుని కోపం మండిపోతుంది జనం మీద. మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మా ప్రాంతంలో ఎక్కడ నువ్వు కనబడద్దు, ఏ లేసు ప్రభువుని. ఈరోజు నామకార్థ క్రైస్తవ్యాన్ని వదిలేయండి. అసలు శిశులైన క్రైస్తవ్యం నా పిల్లల్ని ఏమంటుంది? మీరు మాకొద్దు. ఇద్దరికీ తేడా తెలియని ఒక క్రైస్తవులు అనే పేరు వింటేనే ఈరోజు భారతదేశంలో అసహ్యం పుడుతుంది, దేశం నుండి గెంటి వేయాలి అనుకుంటుంది. క్రీస్తును గెంటి వేయాలనుకున్నది ఆనాటి లోకం. కన్న తండ్రి మాకు అవసరం లేదని చెప్పిన యోగ కాలవ నాటి లోకం. ఈరోజు మనం అవసరం లేదంటుంది దేశం, మీకు హక్కు లేదంటుంది దేశం, మీరు విదేశాలకు పొండి అంటుంది దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరగవలసినవన్నీ జరుగుతున్నాయి అంటే జరగవలసిన మహాప్రళయం రాక తప్పదు. బి అలర్ట్, చేంజ్ యువర్ క్యారెక్టర్. ఇక మనం చేయవలసింది మన స్థితిగతులను మార్చుకోవాలి. మనలో స్వార్థం ఉందా? మనలో అన్యాయం ఉందా? మనలో అక్రమం ఉందా? మనలో తిరుగుబాటుతనం ఉందా? మనలో వాక్యాన్ని గౌరవించని స్థితి ఉందా? మనం దేవుని లెక్క చేయలేని మనస్సు పెట్టుకున్నామా? ఇవన్నిటినీ ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు తనలో నుంచి దూరం చేసుకోవాలి. ఈ దయ్యాలన్నిటినీ బయటికి గెంటేయాలి. మనిషి స్వార్థపరుడండి, అవసరాల కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసి, ఇక్కడకు పుట్టించిన దేవుణ్ణి కూడా మోసగించి, మనుషుల మధ్య మనుషులను కొనియాడుతూ వాడి అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళకు లోబడుతూ అవసరమైన వాక్యాలు వాళ్ళకి బోధిస్తూ దేవుని దృష్టిలో అక్రమకారులుగా ఉండిపోతున్నారండి సమాజం.
బోధకులు అందరూ అవసరానికి ఒక వాక్యం. ఈ వాక్యం ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరి కోసం చెప్పాలి, దీనిని మార్చడానికి ఈ వాక్యాన్ని మనం బోధిస్తున్నామని బోధించు వానికి ఇంగిత జ్ఞానం లేకుండా వ్యక్తుల మీద కక్షతో వ్యక్తుల మీద పగతో వాక్యోపదేశాలు చేస్తూ వాళ్ళని మరో విధంగా వాక్యం ద్వారా దెబ్బ కొడుతూ ఇలాంటి ప్రసంగాలు నేర్చుకుంటున్నారండి ఈరోజు. నిజమైన క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళే చేస్తున్నారండి పనంతా. దయ్యాన్ని వెళ్ళగొట్టి మా ఊరికి క్షేమాన్ని తెచ్చి ఎక్కడో సమాధుల్లో ఉండవలసిన వాడిని ఊరిలోకి తెచ్చి, ఊరిలో ఉన్నవాడు సమాధుల్లోకి వెళ్ళాడు దయ్యం బట్టి, దయ్యాలు వదలగొట్టిన తర్వాత సమాధుల్లో నుండి వచ్చి మళ్ళా ఊరిలో కూర్చున్నాడు. ఆ మహనీయుడు పాదముల వద్ద కూర్చున్నాడు అని చూసి పొగడలేక సహించలేక ఉంటే ఇష్టపడక తమ ప్రాంతాలు విడిచి పెట్టి వెళ్ళిపోతున్నారు చూడండి వాళ్ళ దారుణం. ఈ విషయాన్ని మరి మత్తయ్య గారు కూడా ఏమంటున్నారో చూద్దామండి. 8వ అధ్యాయం 34 ఆ పట్టణస్థులందరూ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చి దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత యేసుని యేసుని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దండలు పట్టుకొని వచ్చేస్తున్నాను నాకు దండలు వేసేస్తారు అనుకుంటాం మనం. మనం ఏమనుకుంటామంటే ప్రజలందరూ మన దగ్గరికి ఆ పట్టణం అంతా దాపా గ్రామస్తులందరూ ఎదురవుతుంటే అయ్యి బాబో నన్ను గౌరవించడానికి వచ్చేస్తున్నారు వీళ్ళని, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో చూడండి. ఆయనను చూసి తమ ప్రాంతములు విడిచిపెట్టి పో. ఏమండి మీరు యేసు ప్రభువుని స్వాగతిస్తున్నారా, సెండ్ ఆఫ్ ఇస్తున్నారా, తరిమేస్తున్నారా? గెరాసేనులు ప్రజలు అలా చేశారు మేమైతే చేయమని మీరు అనుకుంటున్నారా? మీ హృదయ అంతరంగ పరిస్థితులను బట్టి మీరు క్రీస్తును తోసేస్తున్నారో ఆహ్వానిస్తున్నారో మీ క్యారెక్టర్ అర్థమైపోతుంది మాకు చూస్తుంటే. దేవుని పని ముమ్మరంగా జరుగుతున్నా దేవుని పనిలో ఉండక ఇల్లు నా వాళ్ళు నా ఊరు అనుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ బాగా వినాలి. మీరు యేసుక్రీస్తును గెంటి వేస్తున్న వాళ్ళ, యేసుక్రీస్తును స్వాగతిస్తున్న వాళ్ళ చెప్పండి. అంటే వాళ్ళు తరిమేశారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయ అంతరంగ స్వభావాన్ని బట్టి క్రీస్తు పనిని క్రీస్తును పట్టించుకోకుండా నా ఇల్లు నా వాళ్ళు నాది అని నువ్వు తిరుగుతున్నావు దేవుని సన్నిధి విడిచిపెట్టంటే నువ్వు గెంటి వేసేదానవో గెంటి వేసేవాడవు కావా? దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్న ఎందరో వాళ్ళ త్యాగాల ఫలితం వాళ్ళు ఇచ్చే విధానం నిన్ను ఆకర్షించలేదా చెప్పండి. వాడు ఇస్తున్నారు నువ్వెందుకు చేయటం లేదు, వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు చేయటం లేదు? వాళ్ళే చేసుకుంటారు మనం చేయమని, వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కనుక నేను ఎప్పుడు ఇవ్వను అనుకుంటున్నావా? దేని కింద నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఫిక్స్ అయిపోయావు చెప్పు. వాక్యాన్ని చెప్పడానికి తప్ప ఇంకెందుకు పనికిరావా? ఏదో గుడికి వెళ్ళి గుడిలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే దేవుని పనిలోకి ఎప్పుడు రావా? ఇది దేవుని పని అని పనికి బయలుదేరే రోజులు నీకేమైనా ఉన్నాయా? అదండి, ఒక ఉద్యోగానికి ఎన్ని ఆటంకాలున్నా, నీ ఒంట్లో బాగులేకపోయినా, నీ ఇంట్లో బాగులేకపోయినా, నేను జాబుకు వెళ్ళిపోవాలి నా నెల డబ్బుల కోసం అని నువ్వు వెళ్ళిపోతున్నావే, నా రోజు కూలీ కోసం నువ్వు వెళ్ళిపోతున్నావే, మరి దేవుని పని? నీకు కన్ఫామ్గా దేవుని పని ఉందా? ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు, 10 రోజులు ఉంటే 10 రోజులు ఉండదు, అసలు ఏ రోజు కొంతమందికి ఏ దేవుని పని ఉండదు? ఏ పని? మరి నువ్వు ఏమి పని చేయగలుగుతున్నావు దేవునికి? నువ్వు చారదీస్తున్నావా, తృణీకరిస్తున్నావా, నువ్వు యేసును రాబట్టుకుంటున్నావా, యేసును తోసేస్తున్నావా బయటికి, లేకపోతే ఆయన ఎందుకు ద్వారం యుద్ధం నిలబడి తట్టాలి తలుపు? ఏమండి
యేసుని స్వీకరించనే వాళ్ళు, యేసు కొరకు బ్రతకనే వాళ్ళు, యేసు మాటలు వాళ్ళ జీవితాలలో ఫలించక గడ్డగట్టుకుపోయిన వాళ్ళు, పాషాణ హృదయాలుగా మారిపోయిన వాళ్ళు వాళ్ళు ఇప్పటి నుంచి కాదండి, ప్రారంభం నుంచి ఉన్న యెషయా గ్రంథం 53 అధ్యాయం, యెషయా గ్రంథం 53 అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూద్దామండి. తృణీకరింపబడ్డాడు. నీ పనులను నువ్వు చక్కగా చేసుకుంటున్నావు, ఆయన పని అనేసరికి ఎవరో నీ వాళ్ళు అడ్డొచ్చేస్తున్నారు, వాళ్ళ గురించి నువ్వు రాలేకపోతున్నావు. అంతేనా? అంటే ఇప్పుడు నీకు ఎవరు ఎక్కువ, నీ వాళ్ళు ఎక్కువ, నువ్వు నమ్ముకున్న యేసు ఎక్కువ? ఏంటి నువ్వు నమ్ముకున్నావు యేసుని? ఏమి నమ్మకోనిది? నమ్మేశాను అని మాట చెప్పేస్తే నమ్మేటివేనా? నమ్మాను అని చెప్పే నీవు నమ్మకమైన పనివారిగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఉన్నారా? తరుగు తిరుగు వెళుతున్నావు, మంచిది. కుటుంబ ప్రార్థనలకు వెళుతున్నావు, మంచిది. వాక్యం చెబుతున్నావు, మంచిది. మరి మిగతా పని, మిగతా పని ఏం చేయవా, చేయించవా? నీవు నీ కుటుంబము చెయ్యరా? మీకు ఆ పని లేదా? అందరూ చేసేస్తావంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు, ఫ్యాన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, ప్రార్థన అయిపోయాక ఏటీఓ ఏటిఫినో ఇస్తారు. ఇదేనా నీ జీవితాశయం? నీ శరీరం ఏం అలసిపోతుంది క్రీస్తు గురించి? ఆయన అలగొట్టబడ్డాడు ఎన్నిసార్లు. జాన్సన్ గారి పాటల్లో క్రీస్తుకు దెబ్బలే దెబ్బలు. ఏ పాట చూడండి, ఆయన మరణంలో, మరణానికి ముందు ఆయన అనుభవించి ఆయన తిన్న దెబ్బలు, ఆయన అనుభవించిన కష్టాలే ప్రతి పాటలో మనం చూస్తున్నాం. ఏం చేయగలుగుతున్నాం క్రీస్తు కోసం? యెషయా గారు మాట్లాడుతున్నారు, క్రీస్తు పుట్టక ముందు అతడు తృణీకరింపబడిన వాడయ్యాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు. ఆనాడు విసర్జింపబడ్డాడు కనుక కొట్టారు, తిట్టారు, చంపారు అంటావా? ఈరోజు నువ్వు విసర్జించలేదా? నీ మనసులో ఆయనకి చోటు లేదా? నువ్వే పనిలో ఆయనతో కలిసి ఉన్నావు? ప్రభువా, నేను కూడా నీవలే. కన్న తండ్రి కలలు పండించటానికి నువ్వు మరణిస్తే, దెబ్బలు తింటే, నలిగిపోతే, నలుగుగొట్టబడితే, ఇదిగో నేను కూడా ఈ పనిలో నలుగుగొట్టబడుతున్నాను. ఏమండి, 2 రోజులు శ్రీకాకుళం వాళ్ళని పలాస వాళ్ళని రమ్మన్నానండి. ఎందుకంటే ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి మాధవలసలో. సుమారు 6-7 ఎకరాల స్థలాన్ని శుభ్రపరచాలంటే బయట ఓపెన్, మన ఏరియా కానీ, మన చుట్టు కాని దాన్ని కూడా మనం శుభ్రపరచుకుంటాం కదా. చూడండి రోడ్డు 2012లో ఈ రోడ్డు వేయించానండి. కొన్ని 100,000 ట్రాక్టర్ల మట్టి వేయించాను. ఈ వర్షాకాలం అంతా భయంకరమైన ముళ్ళతుప్పలతోనూ, భయంకరమైన పిచ్చి చెట్లతోనూ, గచ్చ తీగలతోనూ. మరి నా పిల్లలందరూ వస్తున్నారు, ఏ మొక్కలో ఏ పురుగు ఉందో, ఏ పొదలో ఏ పాము ఉందో అన్నీ కాల్పించాలి, అన్నీ శుభ్రం చేయించాలి. నా పిల్లలు పార్కింగ్, కార్లు పార్కింగ్ చేసుకుంటారు, మోటార్ సైకిల్ పార్కింగ్ చేసుకుంటారు. నా పిల్లలు అలాగ తిరుగుతారు ఈవినింగ్ అవగానే, జస్ట్ అలా మాట రిలాక్స్ అవుతారు, సెల్ ఫోన్లో ఇళ్ళ వాళ్ళతో మాట్లాడతారు.
మరి నా పిల్లలకి ఇవన్నీ కావాలి కదండి. వాళ్ళు అనుభవించే ఈ ప్రాంగణం, వాడు నడిచే ఈ త్రోవ, పలాస పిల్లలు, శ్రీకాకుళం పిల్లలు వచ్చి కష్టపడ్డారండి మండుటెండలో 2 రోజులు. అప్పటికి శ్రీకాకుళం పిల్లలు ఒక 20 మంది ఎక్కడికో సువార్తకి వెళ్ళి సువార్త చేసి మన దగ్గరికి వచ్చారు. అప్పటికే వాళ్ళు సువార్తలో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను నా పిల్లలందరికీ పెడుతున్నాను. ఈ పడుతున్న కష్టం నమ్ముతారండి? నేను ఈ రిస్క్ తీసుకున్నది కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకున్నాను. మా పిల్లలు వస్తారు, వాళ్ళందరికీ ప్రాంగణాన్ని సిద్ధం చేయాలి. నా తండ్రి మాటలు వినడానికి వస్తున్నారు, వాళ్ళ ఆత్మలను బలపరుచుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ భోజనం చేసే స్థలం అంతా మొక్క మౌలతో ఉండడానికి వీల్లేదు. పాములు తిరగచ్చు, తేళ్ళు తిరగచ్చు, ఏదైనా విషపురుగులు తిరగచ్చు. ఇదంతా చేయించడానికి కారణం మీ రాక కోసం. మీరేం చేస్తున్నారు? ఈ మండుటెండలో పనిచేయగలరా? ఈ మండుటెండలో గిన్నెడు చన్నీళ్ళు వాళ్ళకి ఇవ్వగలరా? ఈ మండుటెండలో గ్లాసు మజ్జిగ ఇవ్వగలరా? ఎక్కడో రోడ్ల మీద పోయే వాళ్ళకి చలివేంద్రం అని పెట్టి గ్లాసులతో మజ్జిగ పంచుతున్నామే. మరి ఈ పిల్లలకి నిజమైన నీ కన్న తండ్రి పనిలో నలిగిపోతున్న పిల్లలు వీళ్ళు. వీళ్ళకి 2 రోజులు నాన్ వేసి పెట్టానండి. నా మనసు కలిచివేసింది. కష్టజీవులు విసర్జించని వాడు కాదు, క్రీస్తును స్వీకరించిన వాళ్ళు. కష్టాలు కన్నీళ్లు మింగినవారు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్న స్త్రీ పురుషులు. మీరు భోజనం చేసే ఆ స్థలాన్ని, ఆ ప్రాంగణాన్ని ఎంత శుభ్రం చేస్తున్నారు! ఇక లోపలంటారా, రంగారంగ వైభోగంగా తీర్చిదిద్దుతున్నారు కాంతులతో నైట్ టైం. మీరేం చేస్తున్నారు? విషయగారు రాస్తున్నారు, మీరేం చేస్తున్నారు? 3వ వచనం, అతడు తృణీకరించబడ్డాడు. మీరు తృణీకరించేశారండి ఆయన్ని. మీరు తృణీకరించేశారు. రోడ్డులో నుంచి మోదవలస నుంచి నడిచి రావాలి కదండి. అది ప్రాంగ ఈ రోడ్డు అండి, ఇది సైలర్స్ అకాడమీ రోడ్డు. ఇవన్నీ షాపులు పెట్టుకుంటారు వచ్చి చాలామంది మనం శుభ్రం చేస్తే. కానీ నా పిల్లలు నిలబడి కొనుక్కోవడానికి, ఏమైనా కొనుక్కొని తినడానికి వెళతారు బయటకు. అందుకే వాళ్ళ తోవలో వాళ్ళెంత వరకు వెళతారు అంతవరకు తిని నా పిల్లలు బాగు చేశారండి, కష్టపడ్డారండి. ఆ ధూళి మింగుతూ ఎండలో మండిపోతూ ఏం చేస్తున్నారు మీకు మిగిలిన పిల్లలు, నేను అడుగుతున్నానండి. నా పిల్లలని మీరు చెప్పుకుని, వీరు వీళ్ళు నా పిల్లలు డాడీ అని మనస్ఫూర్వకంగా పిలుస్తారు. డాడీ అని పిలిచే వాళ్ళందరూ మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. దీన్ని చూసిన తర్వాత ఇది మీరు చూస్తున్నారని నాకు తెలుసు. చూడని వారు ఎలాగా చూడరు, వదిలేయండి. వాళ్ళు మనం విసర్జించే వాళ్ళు, ఎలాగా పోయే లోకానికి పోతున్న వాళ్ళు. వాళ్ళు ఆ ధూళి మింగుతున్నారే, వాళ్ళు ఊపిరితిత్తులు చెడిపోవా? అప్పటికి గుడ్డలు కట్టుకోమంటాను. ఇక రాత్రి పగళ్ళు ఆడవాళ్ళు కొడుతున్నారే, రాత్రి పగళ్ళు పిల్లలు సున్నాలు రంగులు వేస్తున్నారే. నా పిల్లలు ఎవరికి విశ్రాంతి లేదే మోద వలసలో. అందరూ కష్టపడుతున్నారు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు. సంవత్సర కాలంబును ప్రని ప్రారంభించాం. దేవుని పిల్లలారా, అప్పుడప్పుడూ పనిలో ఉంటారా, ఎల్లప్పుడూ పనిలో ఉంటారా? అది మీరు నిర్ణయించుకోవాలి. 2 కోట్ల
ఖర్చుతో రూపాయలతో ఖర్చుతో నిర్మితమైన ఈ విశాలమైన ఆడిటోరియం ప్రాంగణం వేడిమికి ఏమాత్రము వేడి లేకుండా చల్లని వాతావరణంలో నా పిల్లలు మూడు దినాలు ఉండాలని ఇంతమంది కష్టజీవుల కష్టం వాళ్ళ చెమటోడ్చి మీ కొరకు సిద్ధపరుస్తున్న ప్రాంగణం పైనుంచి వేడి కిందకు దిగకుండా రాకువులతో రాకువుల్ని క్లాత్లో పెట్టి కుట్టి తెల్లనివి అవన్నీ పైన పేర్చుకుంటూ వచ్చారే రాత్రి పగలు అనుకుంటా మగపిల్లలు యవన బిడ్డలు మూడు రోజులుండి మీకోసమేనరా మూడు రోజులుండి మీకోసమే కానీ ఇలాంటి వారు కావాలని యేసు ఎదురు చూశాడు తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎదురు చూసి కష్టపడే వీడను చూసి పొంగుతున్నాడు మన కన్న తండ్రి పొంగిపోతున్నాడు 53వ అధ్యాయంలో 3వ వచనం మల్ల ఏమంటున్నాడు తృణీకరింపబడిన వాడైపోయాడు మనుషులందరూ ఆయన్ని విసర్జించేసుకుని వదిలిపెట్టేసుకున్నారు ఏ పని మీద ఉన్నావు ఇంటికి వెళ్ళిపోతానంటావు ఏ పని మీద ఉన్నావు ఇంటి పని అంటావు నీ ఇంట్లో వాడు బాగుండాలి నీ ఇల్లు బాగుండాలి నీ వాళ్ళు బాగుండాలి అప్పుడు నీకు వీలుండాలి ఆ వీలుంటే నువ్వు వస్తావు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉంటావు మరుసటి రోజు గరి హాజరైపోతావు ఎందుకంటే ఇంటి దగ్గర పని ఏమండి మీకు పరలోకం కావాలా ఇస్తాడని మీరు నమ్ముతున్నారా వీళ్ళందరూ ఇల్లులు ఉన్నోళ్ళనండి భర్తలు ఉన్నోళ్ళండి కన్నవారు ఉన్నవాళ్ళండి ఏంటండి వాళ్ళ పద అది పట్టుకుంటే దురదలండి అవి ఒళ్ళంతా దురదలు దద్దురులు పట్టేసేయండి లక్షలాది రూపాయలతో తెప్పించిన ఉండయి మీ చల్లదనం కోసం మీ ప్రశాంతత కోసం వీళ్ళేనండి నా పిల్లలు అప్పుడప్పుడు గంట పనిచేసిపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు ఏదో చచ్చుకొచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకు పరలోకం రాదండి 100% ఒకవేళ మీరు రాకపోతే మీరు పనిచేసే కష్టాన్ని దేవునికి దారపోయాలి ఇస్తున్నారా అది ఇవ్వరు ఇవ్వండి అంటే అడిగేస్తున్నారా అంటావు ఆహా అడగకుండా దేవుడు నీకెంత ఇస్తున్నాడో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో కూర్చొని అడగకుండా దేవుడు నీకెంత ఇస్తున్నాడో ఒకసారి నువ్వు ఆలోచించు కోటాను కోట్లు కోట్ల విలువైన రోగాలనికి రాలేదు సంతోషించు దేవునికి స్తోత్రం చెప్పు కష్టపడకపోతే పరలోకం ఇవ్వడండి మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి చేర్చుకోవాలన్నాడు మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏంటట మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి ఏ శ్రమ చేయకుండా విందులు వినోదాలు పండగలు పబ్బాలు చుట్టాలు భోజనాలు బర్త్డేలు సెలబ్రేషన్స్ ఏమంటే తినడానికే పండగ నీ కన్న తండ్రి పనిలో నువ్వు భద్రత కలిగి కన్న తండ్రి పనిలో ముందుకు సాగితే నువ్వు అనేక కష్టాలు అనుభవిస్తేనే కదా పరలోకం ఇస్తానని బైబిల్లో రాశాడు మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకానికి చేర్చుకోవాలి చేరాలి బైబిల్ చెప్పిన మాట అది దేవుడు చెప్పిన మాట అది ఇన్ని కష్టాలు పడవలసిన ఈ లోకం ఇలాంటి వాళ్ళ కోసమే కలలుగన్నాడు మన కన్న తండ్రి ఇలాంటి కష్టాలు ప్రపంచంలో ఏ క్రైస్తవులు పనిచేస్తున్నారు చెప్పండి ప్రపంచంలో ఏ క్రైస్తవులు కష్టపడుతున్నారు ఎండలో వానలో రాత్రులు పగలు అనకుండా చెమటలు బట్టి బట్టలు మాడిపోయి ఎవరండి కష్టపడుతున్నారు
కష్టపడే వాళ్ళకే పరలోకం మర్చిపోకండి. తిని నిద్రపోయే వాళ్ళకి పరలోకం రాదు. మీరు ఎన్ని అనుకోండి, ఎవరు చెప్పినా మీరు రాసుకోండి. ఎవరు అంటున్నా ఏదో ప్రసంగాలు చేసేస్తే దేవుడు దీవించేశాడు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, గుడికొస్తే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని ఏ బోధ ఒకటి చెప్పినా వాడు దొంగ. వాడు దొంగ పాస్టర్, వాడు దొంగ బోధకుడు. కష్టపడేవాడే పరలోకానికి వెళ్తాడు. ఇలాంటి వారు కావాలని ఎదురు చూశాడు దేవుడు. కానీ లోకం ఎలాగైపోద్ది అన్నాడు తన కొడుకును పంపించేసరికి. 53 యెషయా గ్రంథంలో 3వ వచనం నుండి అతడు తృణీకరింపబడిన వాడయ్యాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడయ్యాడు. వ్యసనాక్రాంతుడు, బాధలు తట్టుకోలేక బలైపోయాడు మహానుభావుడు క్రీస్తు. వ్యాధి అనుభవించేవాడుగా, ఒక రోగం ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగిన యవన కాలంలో ఉన్న మన క్రీస్తు రోగాలు వచ్చినట్టుగా ఒంటి నిండా గాయాలై గాయాల నుండి రక్తం కారుతుంటే మనుషులు చూడలేనట్టుగా అతని రూపం మారిపోయింది. అతడు తృణీకరింపబడిన వాడుగా మారిపోయాడు. మనము ఎన్నిక చేయకపోతమే. దేవుని పిల్లలారా, వేళ నా పిల్లలు కష్టపడుతున్నారు. వీళ్ళు స్థానిక సంఘస్థులు కాదండి, దేశంలో నలుమూలల నుంచి వచ్చి కష్టపడుతున్న కష్టజీవులండి వీళ్ళంతా. దేశం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. మన సిటీలో ఉన్నవాళ్ళు మేమేమైనా రావాలా అని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. మేము కావాలని పిలిస్తే వస్తారండి. మేమేమైనా రావాలా అని అడిగే వాళ్ళు ఉన్నారేమో స్థానికుల్లోని ఎదురు చూస్తూ ఉంటానండి. ఒకవేళ వచ్చి 2 రోజులు ఉంటే మేము మిమ్మల్ని ఏమైనా వెళ్ళిపోమంటారని వాళ్ళు నా గురించి ఎదురు చూస్తుంటారు. క్రీస్తుని సేన దయ్యం వదలగొట్టిన తర్వాత పొమ్మంటున్నారండి కిరాతకులు. ఈరోజు ఈ క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు క్రీస్తు పనులు చేయక సుఖాలకు అలవాట్ల పడి సుఖాలకు మరిగి నీడ పట్టున ఉండి జీవితాన్ని గడుపుదాం అనుకునేవాళ్ళండి. ఇలాంటి వాళ్ళు దేవునికి వద్దు. మీరు దేవునికి కావాలా వద్దో నిర్ణయించుకోండి. మీకు విడిచిపెడుతున్నాను. థ్యాంక్ యూ.